ప్రపంచంలో అతిపెద్ద పాము టైటానోబోవా ప్రస్తుతం ఇది గుజరాత్లో కనిపించింది. ఇక ఈ మిస్టరీని తెలుసుకోవాలనుందా? అయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలో పాములు ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చిన్నవి, కొన్ని విషపూరితమైనవి, మరికొన్ని అతి పెద్దవి. కానీ వాటన్నిటినీ మించి అత్యంత ఆకర్షణీయంగా పేరుగాంచిన టైటానోబోవా గురించి వినడమే ఒక అనుభూతి. ఈ పామును ఇప్పటి వరకు అంతరించిపోయిన జీవుల జాబితాలోనే భాగంగా భావించేవారు. కానీ తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని ఇది ప్రత్యక్షమైందనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. టైటానోబోవా సుమారు 60 మిలియన్ల సంవత్సరాల క్రితం పాతకాలంలో ఉండేది. ఇది డైనోసర్ల అనంతరం కాలానికి చెందిన పాముగా గుర్తించబడింది. ఇది 40 నుంచి 57 అడుగుల పొడవు, 2500 కిలోల బరువుతో ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పాము ఎక్కువగా దక్షిణ అమెరికాలోని కొలంబియా ప్రాంతంలో జీవించేది. అయితే తాజా వార్తలు ఆశ్చర్యకరంగా మారాయి. గుజరాత్లోని ఓ గ్రామ సమీపంలో పొలాలలోని కొన్ని రోజుల క్రితం రైతులు ఒక పెద్ద పామును చూశారని స్థానికులు చెబుతున్నారు. మొదట వారు దీనిని ఒక సాధారణ పాము అని భావించారు. కానీ ఇది చాలా పెద్దదిగా, భయంకరమైనగా ఉండటంతో అంతా ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు పాములు జంతువులపై దాడి చేయడం మాత్రమే కాదు, వాటి పరిసర ప్రాంతాల్లో నివసించే శబ్దాలు, వారి ఆకారాలు గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశాయి. ఇక టైటానోబోవా ఆచూకీలు ఎలా దొరికాయి? రైతులు పంట పొలాలలో పనిచేస్తున్న సమయంలో ఆ పాము శబ్దాలు చేశారు. దీని పొడవు మరియు సైజు చూస్తే ఇది సాధారణ పాముగా భావించలేదని వారు చెప్పారు. ఈ వార్త బయటకు రావడంతో భూప్రపంచ శాస్త్రవేత్తలు, జీవశాస్త్రవేత్తలు ఈ విషయాన్ని పరిశీలించేందుకు అక్కడికి వెళ్ళారు. పాము కనిపించిన ప్రాంతంలో పాముకు సంబంధించిన మరకలు, చర్మ భాగాలు, అలాగే పాముల చలనానికి సంబంధించిన ముద్రలు అక్కడ ఉంటాయని భావించారు. టైటానోబోవాకు సంబంధించి ఇప్పటి వరకు దొరికిన ఫాసిల్ అవశేషాలు చాలా శక్తివంతమైన ఆధారాలు. గుజరాత్లో మట్టిలోని అనేక నిక్షేపాల్లో ఈ పాము అనుబంధాల కుహారాలు కనబడడంతో ఇది టైటానోబోవాని భావిస్తున్నారు. పూర్వం దీని జీవిత విధానం గురించి శాస్త్రవేత్తలు కొన్ని విషయాలను నిర్ధారించారు. టైటానోబోవా పాములు ఎక్కువగా బోరియల్ అటవీ ప్రాంతాల్లో ఉండేవి. ఇవి పెద్ద మాంసాహార జంతువులపై దాడి చేసేవి. ఇది నీటి దగ్గర నివసించేదిగా ఉండేది. అందువల్ల ఈ పాములు పెద్ద మత్స్యాలను కూడా తినేవి. గుజరాత్లో టైటానోబోవా ప్రత్యక్షమైందన్న వార్త వింటూనే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగా ఉంటే మన భూమి మీద జీవించిన అత్యంత పెద్ద పాములలో ఒకటి తిరిగి వచ్చిందని చెప్పవచ్చు. ఇలాంటి పెద్ద పాములు పునరావృతమైతే అది మన పర్యావరణంపై ఎంత ప్రభావం చూపుతుందో ఊహించడానికే కష్టంగా ఉంటుంది. పాములు సాధారణంగా ప్రదేశంలో జీవజాలాన్ని సమతుల్యం చేస్తాయి. కానీ టైటానోబోవా పునరాగమనం వల్ల ఈ సమతుల్యత మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టైటానోబోవాకు సంబంధించిన వార్తలు ప్రజలలో భయాన్ని పెంచాయి. ఇలాంటి పెద్ద జీవులను చూస్తే మనిషి సహజంగా భయపడతారు. దీంతో ప్రజలు తమ భద్రతకు సంబంధించి చర్చలు మొదలుపెట్టారు. ఇక గుజరాత్లో టైటానోబోవా ప్రత్యక్షమైందనే వార్త నిజమైతే అది శాస్త్ర చారిత్రక రంగాలలో ఒక అద్భుత ఘట్టం. ఈ పాముకు సంబంధించిన సమాచారాన్ని మరింత తెలుసుకోవడం ద్వారా పూర్వపు జీవన విధానాలు, పాముల అభివృద్ధి, మన పర్యావరణంలో మార్పుల గురించి ఎక్కువగా నేర్చుకోవచ్చు. గుజరాత్ ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై దృష్టి సారించి శాస్త్రవేత్తల బృందాలు పాముకు సంబంధించిన ఆధారాలను సేకరించడానికి అక్కడికి వెళ్ళాయి. ఫోటోలు, వీడియోల ద్వారా ఈ పామును విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టైటానోబోవా భూమిపై తిరిగి వస్తే అది మానవాళి జీవన విధానంపై ఒక పెద్ద ప్రశ్నార్థకరాన్ని తీసుకువస్తుంది. ఇలాంటి జీవులు తిరిగి వస్తే మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి? మనం భయపడాల్సిన అవసరం ఉందా? లేక మన పర్యావరణంలో వాటిని సమతుల్యం చేసే విధంగా ఉంచాలా? ఇప్పటి వరకు టైటానోబోవా ప్రత్యక్షమైందన్న వార్తలు అధికారికంగా నిర్ధారించబడలేదు. కానీ ఇలాంటి వార్తలు ప్రచారంలోకి రావడం, వాటిని అన్వేషించే శాస్త్రవేత్తల కృషి మన చరిత్రలోకి మరింత లోతుగా వెళ్లే ప్రయత్నాలకు దోహదం చేస్తాయి. ఇక గుజరాత్లో టైటానోబోవా ప్రత్యక్షమైందా
లేక ఇది ఒక కల్పిత కథన అనేది సమయం తెలుస్తుంది. అయితే కానీ ఇది మనలో అత్యంత ఆందోళన ఆసక్తి రేకెత్తించే అంశం. మన పూర్వపు జీవన విధానాలను తెలుసుకోవడంలో ఈ దృష్టాంతం ఒక కీలక పాత్ర పోషిస్తుంది.